వెల్కమ్ టు టివిటి నియూస్ మానవత్వాన్ని చాటకున్న పాలకొల్లు ఇరవై మూడవ వార్డు రామారావుపేట జన సైనికులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే దిశలో మానసిక స్థితి బాగోక తిరుగుతున్న ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఒక సంవత్సరంగా మతిస్థిమితం లేకపోవడంతో పాలకొల్లు నరసాపురం రోడ్స్ మీద తిరుగుతున్నాడు తనకి తల్లి అమ్మమ్మ తప్ప ఎవరూ లేరు వాళ్ళ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే వైద్యం చేయించడానికి కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేని సమయంలో రామారావుపేట జనసైనికులు మానవత్వంతో ముందుకు వచ్చి మానసిక హాస్పిటల్ లో జాయిన్ చేసి తనకి తగిన ట్రీట్మెంట్ అందించి మనిషిని చేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తుండగా ఆ భగవంతుని దయతో మనోబంధు అనే ఫౌండేషన్ వారు వాళ్ళకి తారసపడి అతనిని వైజాగ్ మానసిక వైద్యుల హాస్పిటల్ కి పంపించి వైద్యం చేయిస్తున్నారు వాళ్ళకి ఎంతగానో సహకరించినా పెచ్చెట్టి బాబుకి పాలకొల్లు టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ కి ఇరవై మూడో వార్డు జన సైనికులు కృతజ్ఞతలు తెలియజేశారు పులవర్తి నాని మనోబంధు సంస్థ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తాను త్వరగా తిరిగి వచ్చి మామూలు మనిషిగా తిరుగుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పాలకొల్లు ఇరవై మూడో వార్డు రామారావుపేట జన సైనికులు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న వరదల వల్ల నష్టపోయిన పంటలకు ఆర్థిక సహాయాన్ని పంట వేసి సాగు చేస్తున్న వారికే చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడాన్ని జనసైనిక వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎనభై శాతం కౌలుదారులు చేస్తున్నారని అతివృష్టి అనావృష్టి అకాల వృష్టి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ అప్పలపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రెడ్డి లక్ష్మణ్ రెడ్డి వివరించారు మరోవైపు భూమిపై హక్కులు ఉన్నవారు వ్యవసాయం చేయకుండా అత్యధికంగా వసూలు చేస్తూ తక్కువ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందడం రైతు భరోసా పొందడం ప్రభుత్వం అందించే ఇతర సౌకర్యాలను విలాసాలను పొందుతున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్టం నమోదు చేసే ఫారంలో వాస్తవ సాగుదారుడు లేదా పేరు పేర్కొనాలి అని కౌలు రైతు ఎన్ని ఎకరాల పంట నష్టపోతే అన్ని ఎకరాలకు నష్టపరిహారం చెల్లించాలని స్థానిక అధికారులు పొలాల్లోకి వెళ్లి సక్రమంగా భూ యజమాని ప్రమేయం గాని పుస్తకం ఉండాలని షరతులు పెట్టకుండా పంట సాగుదారుని పేరు నమోదు చేసుకోవాలని రెవెన్యూ వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు కలిసి టీమ్ గా ఏర్పడి కృషి చేసి నష్టపరిహారాన్ని కౌలు రైతులకు వెంటనే చెల్లించాలని వల్ల రెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు మరలా తిరిగి పంట వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు ఎరువు సరఫరా చేయాలన్నారు డ్రైనేజ్ కాలువలను యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేయాలని పెట్టుబడి సహాయం అందిస్తున్న రైతు భరోసా ద్వారా పంటలు వేసిన సాగుదారులకే అందించాలని బ్యాంకులు పంట రుణాలను పంటలు వేసిన వారికే చెల్లించాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని ఒక ప్రకటనలో జన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్ల రెడ్డి లక్ష్మణ్రెడ్డి డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అప్పదులో ఉన్నవారికి సాటి మనుషులుగా మన ఆపన్నహసం అందించినప్పుడే మన జన్మకు సార్థకమని గుంటూరు పశ్చిమ యేజుకోర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి పేర్కొన్నారు బుధవారం గుంటూరు పశ్చిమ యేజ్కోర్గా టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గళ్ళమాధవి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం సుమారు పదిహేను లక్షలు విలువ చేసే నిత్యావసరాలు ఔషధాలు దుప్పట్లు తీసుకెళ్ళే వాహనానికి ఎమ్మెల్యే గళ్ల మాధవి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ల మాధవి మాట్లాడుతూ ఈ రోజు ఒక పిలుపుతో విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ యేజ్ నుంచి అనేక మంది దాతలు తరలివచ్చి వారికి అండగా నిలబడ్డారు దాతలు ఇచ్చిన నిత్యావసరాలు ఔషధాలు చీరలు దుప్పట్లు మొదలగునవి ఒక వాహనంలో నింపి విజయవాడలో ఇంకా వరదలో ఉన్న బాధితుల కోసం నేరుగా పార్టీ నేతలతో కలిసి వెళ్లి వారికి పంపిణీ చేశారు ఇలా ఆపత్కర సమయాల్లో అందరం చెయ్యి చెయ్యి కలుపుకొని సహాయం చేస్తే దాటి వారిని కష్టాల నుంచి బయటపడేయగలము అని అన్నారు ఇంతటి భారీ సహాయానికి తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు సమస్యలు పరిష్కరించి వేతనాలు పెంచాలని యానిమేటర్స్ ఉద్యోగ సంఘం రెండు వేల పద్దెనిమిది గుంటూరు ఈ క్రమంలో నగరంపాలెం పోలీసులు అప్పట్లో వారిపై కేసు నమోదు చేశారు ప్రభుత్వం యూనియన్ నాయకులపై మోపిన అభియోగాలు రుజువు చేయలేకపోవడంతో స్పెషల్ కోర్టు కేసును కొట్టువేస్తూ తీర్పునిచ్చింది ఐదో సెమిస్టర్ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం గుంటూరు మార్కెట్ సెంటర్ లోని హిందూ కళాశాలలో ఈ నెల పదమూడున ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ పిఎం ప్రసాద్ తెలిపారు వీటితో పాటు ఏడవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష పత్రాలు మూల్యాంకనం కూడా మూల్యాంకన అధ్యాపక నుంచి చేసి పంపాలని పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ గుంటూరు నగరంలోని సిఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం బుధవారం గణనాథుని ఊరేగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు బుధవారం ఐదో రోజు లంబోదర్ని అవతారంలో గణనాథుని దర్శనం ఇచ్చారు లక్ష్మీపురంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా అమరావతి కృష్ణా నదిలో నిమజ్జనం చేసేందుకు తరలించారు భక్తులు డాన్సులతో కోలాహలం చేశారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు ఉత్సవ కమిటీల ప్రత్యేక ఆహ్వానాన్ని స్వీకరిస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు ఇందులో భాగంగా లడ్డు వేలం పాటలు అన్నదాన కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతు రుణాలను రీషెడ్యూల్ చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి కోరారు ఈ మేరకు నష్టపరిహారం అంచనా వేయడానికి బుధవారం గుడ్డూరుకు వచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం కు వినతి పత్రం అందజేశారు అకాల వర్షంకు యాభై మంది పైగా ప్రాణాలు కోల్పోయారు పోవడంతో పాటు వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన విన్నవించారు గుంటూరు నగరం చుట్టుగుంట పోలేరమ్మ తల్లి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి బుధవారం జరిగిన లడ్డు వేలం పాట కార్యక్రమంలో బొమ్మనబోయిన నాగరాజు యాభై వేల రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు కార్యక్రమంలో తాటి శ్రీనివాసరావు నాగిరెడ్డి దాసర వెంకటేశ్వరరావు లోకల ఆంజనేయులు కోటరెడ్డి చిన్న వెంకటేశ్వర్లు జమ్ముల వెంకటేశ్వర్లు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు పెద్ద మండలంలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది పెద్ద దర్గా చెరువు సమీపంలో పోలీసు వాహనం వెళ్తుండగా ఒక్కసారిగా ఆ వాహనం టైం దీంతో అదుపు తప్పిన ఆ వాహనాన్ని తప్పించబోయి వెనకే వస్తున్న ఓ ట్రాన్స్పోర్ట్ వాహనం కింద పడింది ఘటనలో ట్రాన్స్పోర్ట్ వాహన డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా అతన్ని జిజీహెచ్ కి తరలించారు శైవ క్షేత్రంలో వరదల వలన సరుకులు మరియు బియ్యం పాంప్లెట్స్ రసీదు పుస్తకాలు పూర్తిగా తడిచిపోయాయని కొన్ని కొట్టుకుపోయాయని మరియు బురద మన్ను టన్నులు టన్నులు పేరుకుపోయిన మన్ను శుభ్రం చేస్తూనే ఉన్నామని శైవ క్షేత్రం యాజమాన్యం తెలిపారు స్టేట్